రైట్గా మొత్తంగా ఉత్తరాంధ్రకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది, అక్కడ రాజకీయంగా ఎటువంటి చర్చ నడుస్తోంది, ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ విజయనగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి భార్గవ్, ఉత్తరాంధ్రకు సంబంధించి అయితే ఈసారి కూటమి నేతలు కొంత ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాబోతున్నాం, లేకపోతే ఇటువైపు మాకే ఎక్కువగా సీట్లు రాబోతున్నాయంటూ కూటమి నేతలు అయితే చెప్తున్నారు. అంటే మరోవైపు వైసీపీ కూడా వాళ్ళ ధీమాలో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి విశాఖను మేము రాజధానిగా చేశాం కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం కూడా మా వైపే మొగ్గు చూపుతున్నారనేటువంటి ఒక నేపథ్యం కూడా వైసీపీ నుంచి కనిపిస్తోంది. ఇకపోతే కౌంటింగ్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మరికొద్దిసేపట్లోనే ఈవీఎంలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రారంభం అవబోతోంది. ఇప్పటికే అయినట్లుగా కూడా కొన్ని కౌంటింగ్ కేంద్రాలు మనకు సమాచారం అందుతోంది. కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ఆ ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది భార్గవ్? ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే మరి కొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరలేపిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అటు వైసీపీ టీడీపీ కూడా ఎవరికి వారు విశ్వాసంగా ఉన్నారు. ముఖ్యంగా ఒకవైపు కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా గెలిచి చూస్తాం. మళ్ళీ భార్గవ్ ఒకసారి మీ ఫోన్ ఆడియో మ్యూట్ లో ఉన్నట్లుంది, ఒకసారి చూస్తారా? రైట్, చెప్పండి భార్గవ్. గత కొద్ది రోజులుగా అటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు అటు శ్రీకాకుళం, ఇటు విజయనగరం, ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి, అటు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ రోజు కౌంటింగ్ నేపథ్యంలో పూర్తిస్థాయిలో పోలీసులు భద్రత అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అటు వైసీపీ ఇటు టీడీపీ ఇరు పార్టీలు కూడా ఎవరికొకరు విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం ఒత్తి తీరుతుంది, ఖచ్చితంగా కూటమి అభ్యర్థులందరూ కూడా గెలిచి తీరుతారనే ఒక విశ్వాసం ఉన్నారు. ఇంకోవైపు వైసీపీ కూడా మేము చేసిన సంక్షేమ పాలనతో మళ్ళీ ఖచ్చితంగా గెలిచి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కూడా తెచ్చే ఒత్తి తీరుతామని ఎవరికొకరు విశ్వాసం ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా ఇప్పుడు కూడా రాజకీయాలు వేడెక్కుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి అటు పార్వతీపురం జిల్లాలో చూసుకుంటే కనుక కురుపాం, అలాగే సాలూరు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం, పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడున్న అభ్యర్థులంతా కూడా పూర్తి ఉత్కంఠగా ఉన్నారు. ముఖ్యంగా అక్కడున్న అభ్యర్థులంతా కూడా ఒక 3 ఎస్టీ 1 ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి 4 అభ్యర్థులు కూడా ఎవరికి వారు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలు చేరుకున్నారు. ఇంకోవైపు పోస్టల్ బ్యాలెట్ కూడా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ కూడా ప్రారంభమైన పరిస్థితి కనబడదు. అయితే ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం రెండు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకవైపు జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం, అలాగే లిండి కాలేజ్లో ఒక కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ కూడా మొదలైందని మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 13 నుంచి 14 రౌండ్లుగా కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి కొద్ది గంటల్లో రాబోయే ఈ రిజల్ట్ సంబంధించి నరాలు తిరిగి ఉత్కంఠతో అందరూ కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా, అలాగే అటు శ్రీకాకుళం జిల్లా, ఇటు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అంతేకాకుండా ఎవరు కూడా ఏజెంట్లు కావచ్చు, లేదా మీడియా వాళ్ళు కావచ్చు, లేదా పోలీసులు కావచ్చు, కౌంటింగ్ కేంద్రాల్లో ఎటువంటి మొబైల్ కూడా అనుమతించిన పరిస్థితి, అలాగే ముఖ్యంగా లోపలికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సజావుగా సాగాలని పూర్తి స్థాయిలో ఈసీ అయితే మాత్రం ఎక్కడికక్కడ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మరికొద్ది గంటల్లో ఈ రిజల్ట్ అన్ని కూడా పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారు, గెలుపు ఎవరికి వస్తుంది, ఓటమి చోటు చూసి ఎవరైతే నిరుత్సాహపడతారనేది మరి కొద్ది గంటల్లోనే మనకు తెలియబోతుంది. మరి కాస్త మనం వేసి చూద్దాం. భార్గవ్, ఒక్కసారి మనం గత ఎన్నికల ఫలితాలను గమనించినట్లయితే విజయనగరం జిల్లాకు సంబంధించి వైసీపీ
కేవలం రాయలసీమలో మాత్రమే కాకుండా ఇటు ఉత్తరాంధ్రలో ఏదైనా జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందా అంటే అది ఖచ్చితంగా విజయనగరమే. అంటే ఈసారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఆ ప్రభావం మళ్ళీ కనిపించే అవకాశం ఉందా, లేకపోతే అందుకు భిన్నంగా ఈసారి కూటమి నేతలు గెలవబోతున్నారా? ఈ ఉత్కంఠ మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధానంగా విజయనగరం పైన చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎలా చూడాలి ఈ విషయాన్ని? ఖచ్చితంగా ఏదైతే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఎప్పుడు కూడా వైసీపీ పార్టీకి మనం తీసుకున్నట్టయితే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇది విజయనగరం జిల్లా అంటేనే టీడీపీ కంచుకోటగా ఉన్నదాన్ని పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ చేసిన పరిస్థితి కేవలం మంత్రి భక్త ప్రాతినిధ్యంలోనే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 9 నియోజకవర్గాల్లో కూడా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో క్లీన్ చిట్ చేసింది వైసీపీ. అయితే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఇంతటి ఉత్కంఠ పరిస్థితుల్లో ఇప్పుడున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ భక్త ప్రాతినిధ్యంలో ఖచ్చితంగా వస్తుందని విశ్వాసం కూడా వైసీపీ నాయకులందరూ కూడా అభ్యర్థులందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ కూడా ఖచ్చితంగా సరైన క్యాండిడేట్లు మళ్ళీ కూడా మేము పెట్టాము, ఖచ్చితంగా సరైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మా పరిస్థితులు మేము పుంజుకొని మళ్ళీ టీడీపీ కంచుకొని మళ్ళీ నిర్మిస్తామని వారు కూడా విశ్వాసం వస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భార్గవ్ ఒక్క నిమిషం మనము కంటిన్యూ చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు 1500 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఈవీఎం కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇక మరో 2 చోట్ల కూడా టీడీపీ ముందంజలో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఏదైతే ఇటు బుచ్చయ్య చౌదరికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకొక స్థానానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాబట్టి టీడీపీ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అంటే ముందు నుంచి కూడా ఈ అంచనాను రాజ్ న్యూస్ వేదికగా కూడా మనం చెప్తున్నాం. రాజ్ న్యూస్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఖచ్చితంగా కూటమి అభ్యర్థులే ముందంజలో ఉంటారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి రిజల్ట్సే మనము స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. కుప్పంలో చంద్రబాబు అయితే ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు, దాంతోపాటుగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి అంశాన్ని అయితే గమనిస్తున్నాం. మరొక అభ్యర్థిని మనం చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం అయితే ప్రదర్శిస్తున్నారు. రాజమండ్రి రూరల్లో కూడా టీడీపీయే ముందంజలో ఉన్నట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. ఇక ఎస్ మీరు కంటిన్యూ చేయండి భార్గవ్, అసలు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రైట్, చూస్తున్నారు కదా ఇప్పటికే పాజిటివ్ బ్యాలెట్ లెక్కింపు అయితే ఖచ్చితంగా మొదలైంది. అయితే పూర్తిస్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు ఎస్పీ కూడా ఇప్పటికే దీన్ని పర్యవేక్షించారు, అలాగే అడిషనల్ డీఏజీ కూడా ఇప్పటికే వచ్చి దీన్ని పర్యవేక్షించిన పరిస్థితి కనబడదు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించి గత 2019 ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల్లో విజయనగరం జిల్లా కేంద్రంగా తీసుకుంటే అభ్యర్థులు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే డిప్యూటీ స్పీకర్ గా చేస్తున్న బాలగట్టి వీరభద్ర స్వామి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే అశోక్ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి గారి కూతురు విజయలక్ష్మి గజపతి రాజు గారు అయితే టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య కాస్త వరకు ఉత్కంఠమైన పోరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా బొత్స నియోజకవర్గానికి సంబంధించి కిమిడి కళా వెంకట్రావు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఆయన్ని ఢీకొట్టనున్నారంటూ ఖచ్చితంగా టీడీపీలో కాస్త విశ్వాసం అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇంకొక నియోజకవర్గం ముఖ్యంగా మన బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా బేబీనేని ఉన్నారు. అలాగే వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించి చిన్నపిల్లాడు ఉన్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో కాస్త వరకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఉత్కంఠ అయితే నెలకొంటుంది. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం కాస్త అభ్యర్థులు అయితే మాత్రం కొంతవరకు అందరూ కూడా వైసీపీకి ఎక్కువ మొగ్గు చూస్తున్నారంటే ఎవరికి వారు టీడీపీ వాళ్ళు టీడీపీకి మొగ్గు చూస్తున్నారంటే ఎవరికి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ముఖ్యమైన నియోజకవర్గాలు విజయనగరం, బొబ్బిలి అలాగే తీపురపల్లి నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం పూర్తిగా ఉత్కంఠ అయితే ఉన్నది. అయితే పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత ఇక్కడ జేఎన్టీయు కేంద్రంలో అయితే మాత్రం బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి, విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడే దగ్గరలో ఉన్న లెండింగ్ కాలేజ్లో ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉందో అక్కడైతే ఎస్కోట అలాగే గజపతి నగరం మరియు చీపురుపల్లి నియోజకవర్గం ఎంపీ స్థానానికి సంబంధించి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం మొదలైన పోస్టల్ బ్యాలెట్ లో కూడా కాస్త టీడీపీ ముందంజలో ఉందంటూ కూడా కొంతవరకు సమాచారం అయితే వచ్చింది. అయితే ముఖ్యంగా ఏది ఏమైనా కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మరి కాస్త కొద్ది గంటల్లోనే పూర్తిగా ఈ ఉత్కంఠ అంతా కూడా తెరలేస్తుంది. ఎవరికెవరు విశ్వాసం అయితే ఉన్నారో ఖచ్చితంగా గెలిచిన అభ్యర్థులందరూ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే రాజనీతి ఇస్తూనే ఉంటుంది.